यादाद्रि भुवनगिरी जिला राजापेट मंडलंलोने रेणिगुंट ग्रामंलो ग्राम सर्पंच बूर्गु बाक्यम अध्यक्षतन नालुगो विडत पल्ले प्रगति कार्यक्रमंलो भागंगा पंचायतीराज शाखा मंत्री ఎర్రబెల్లి దయాకర్రావు विद्युत शाखा मंत्री గుంటకర్ల జగదీష్ రెడ్డి मुख्य అతిథిగా హాజరయ్యారు। బోర్గు భాగ్యమ నరసరెడ్డి గారికి అదేవిధంగా గ్రామ మండల ప్రాదేశిక సభ్యులు మౌనిక గారికి అడిషనల్ కలెక్టర్ గారు దీపక్ గారికి వేదిక వెళ్ళిన టీఎస్ఎస్ చైర్మన్ గారు భాస్కర్ రెడ్డి గారు ఆలయ మార్కెట్ చైర్మన్ గారు గడవెని రవీందర్ గౌడ్ గారు అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన మదర్ డైరీ ఉమ్మడి నల్గొండ జిల్లా గోపాల్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ గ్రామ प्रथम पौरू बोर्गु भाग्यम నరసరెడ్డి గారికి అదే విధంగా గ్రామ మండల ప్రాదేశిక సభ్యులు మౌనిక గారికి అడిషనల్ కలెక్టర్ గారు దీపక్ గారికి వేదిక వెళ్ళిన టీఎస్ఎస్ చైర్మన్ గారు భాస్కర్ రెడ్డి గారు ఆలయ మార్కెట్ చైర్మన్ గారు గడవెని రవీందర్ గౌడ్ గారు అదే విధంగా ఈ గ్రామానికి సంబంధించిన మదర్ డైరీ ఉమ్మడి నల్గొండ జిల్లా मन पंचायती राज शाख मंत्रिवर्य श्री गौरव ఎర్రబెల్లి దయాకర్రావు గారికి अदे विधा विद्युत शाख मंत्री जी జగదీష్ రెడ్డి గారికి अदे विधा मन నియోజకవర్గ शासन सभ्युरा గోగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి अलगे राज्यसभा सभ्यु బడిగు లింగయ్య యాదవ్ గారికి अलागे ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గారికి अलागे जिला परिषद चैर्मन संदीप रेड्डी गारी ग्राम सरपंच దుర్గు భాగ్యమ నరసరెడ్డి గారికి अदे विधा जिला अडिशनल कलेक्टर दीपक गारी बड़ोल लिंग अवारी एमएलसी तेरे చిన్నపరెడ్డి గారికి आलेर रथ सारथि आलेर एमएलए గుమిలి సునీత మహేందర్ రెడ్డి గారికి वेदिक जिला परिषद चेयरमैन की पेर पेर नाम सरपंच धन्यवाद రామరెడ్డి గారి పేరు చెప్తే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక ఉత్సాహం వస్తుంది। అప్పుడు ఈ ఊరుకు రావటం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా। ఈ నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న రేణిగుంట గ్రామ పెద్దలందరికీ దీనికి అధ్యక్షత వహించిన సోదరి భాగ్యమ్మ నరసరెడ్డి గారికి సర్పంచ్ గారికి మంచి మిత్రులు మూడు బట్టి రాత్రంగా పగలంతా తిరుగుతూ కొంత ఇబ్బందికరంగా ఉన్న నా మిత్రులు నా శేవదాస్ మిత్రులు మీ అభిమాన నాయకుడు దేవిశరెడ్డి గారికి మా చెల్లె ఉద్యమంలో గాని అన్ని కిట్లా పోరాటాలు చేసి ఈరోజు విప్పు స్థాయికి ఎమ్మెల్యే స్థాయికి మీ అభిమాన నాయకురాలు ఎప్పుడు నా ఇంటికి వచ్చి అన్నా అన్నా ఈ ఊరికి ఇది కావాలి అది కావాలని ఎంబడి పని మందు చేయించుకునే మా చెల్లె సునీతమ్మ గారికి రాజ్యసభ సభ్యులు రామరెడ్డి గారి పేరు మీద ఇద్దరు ఎమ్మెల్సీ ఎంపీలు 40 అయినా 50 లక్షలైనా కట్టిస్తానని మాటిచ్చిన మా తమ్ముడు లింగయ్య యాదవ్ గారికి లేదా చిన్నపరెడ్డి గారికి మంచి పెద్దలు కట్టారు తమ్ముడు చిన్నపరెడ్డి గారికి దీపక్ అర్చన కలెక్టర్ ఐఎస్ గారికి మౌనిక ఎంపీటీసీ గారికి డిప్యూటీసీ గోపాల్ రెడ్డి గారికి టీఎస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి ఏఎంసీ చైర్మన్ రవీంద్ర గౌడ్ గారికి పులి వెంకటరావు రెడ్డి జయప్రకాష్ వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు మా తమ్ముడు పేరేరాలి సందీప్ రెడ్డి అల్లుడు సందీప్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన చాలామంది సర్పంచ్లు వచ్చారు ఎంపీటీసీలు వచ్చారు గ్రామ పెద్దలు వచ్చారు అధికార చరిత్ర సంబంధించిన అధికారులు పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు మనం అందరం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటున్నాం।
నేను మిమ్మల్ని అందరిని కూడా ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి. సరే చాలా కౌన్సిలింగ్ ఉంటే రామరెడ్డి గారు పోరాటం చేసినా కానీ చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా ముఖ్యమంత్రులు వచ్చారు. నేను కూడా సీనియర్ నాయకుని, 40 ఏళ్ళ నుంచి నేను ప్రతిసారి యాదగిరిగుట్ట సందర్శించుకునే నామినేషన్ ఇస్తున్న కదా అలవాటు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా 6 సార్లు ఎమ్మెల్యేగా ఇంకా ఉన్నా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చేసిన సేవ, వేరే ప్రభుత్వాలు పరిపాలించిన తీరు కూడా విశ్లేషణ చేసుకోవాలి. విమర్శ చేస్తూ విమర్శ చేస్తూనే ఉంటారు, కానీ వాస్తవాలు కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఏ ప్రభుత్వంలో పనులు అవుతున్నాయి, ఏ ముఖ్యమంత్రి గారు పనిచేసారు, అన్నీ ఒకటేసారి కావాలంటే భగవంతు నుంచి కూడా కాదు. మన ఊరికి ఎన్ని చేసినా, మండలానికి ఎన్ని చేసినా, ఎన్ని చేసినా ఇంకేదో ఒకటి ఉంటుంది, అది లేవనెత్తుడే గొప్ప మంత్రిగా అవుతుంది. మన ఒకడు వస్తాడు, అన్ని పనులు చేసినా చెప్పడు, ఏ నీకు ఇల్లు వచ్చిందా అని అంటాడు. అరే వాస్తవం ఇల్లు రాలేదు, వాడు ఇచ్చేది లేదు పోయింది, నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా అని చెప్తాడు. అంటే ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళు అయ్యి తాత్కాలి. ఇలా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు చేసిన సేవలు